హాయ్, ఎట్లున్నారు అందరూ? నేను అంతకుముందు ఒక వీడియో చేశాను, హెన్నా ఎలా పెట్టుకోవాలి అండ్ ఎలా కలుపుకోవాలని. ఆ రోజు నేను ఇండిగో పౌడర్ కూడా పెట్టుకుంటే ఆ రెడ్ అయిన హెన్నా పెట్టుకున్న తర్వాత రెడ్ అయిన హెయిర్ గ్రే బ్లాక్ అవుతుంది అని చెప్పాను. సో ఈ ఇండిగో పౌడర్ని ఈరోజు మనము ఎలా కలుపుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి చూపించబోతున్నాను నేను మీకు. ఓకే, వీడియో చూసేయండి. అయితే మీ నేచర్ అనే ఇండిగో పౌడర్ ఆర్గానిక్, ఇది ఆర్గానిక్ పౌడర్. సో అంతకుముందు వచ్చేసి జస్ట్ వీక్ అనేది యూజ్ చేసేదాన్ని, అది అమెజాన్లో ఉంది. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది తీసుకున్నప్పుడు అది సెర్చ్ చేస్తే దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో ఇది తీసుకున్నాను నేను. మోస్ట్లీ నేను ఆర్గానిక్వే యూజ్ చేస్తున్నాను ఈ ఇండిగో పౌడర్ అయితే. సో ఇది వచ్చేసి మనం మీకు హెయిర్కి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. ఏ బౌల్లో అయినా ఓకే, ఇది ఐరన్ కడాయిలో అవసరం లేదు. సో దాని తర్వాత వాటర్ని గోరువెచ్చగా చేసుకొని దీంట్లో హెన్నాలో ఇండిగో పౌడర్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పేస్ట్ మరీ థిక్గా ఉండద్దు, మరీ పలచగా ఉండద్దు, కరెక్ట్గా సరిపోయేట్టుగా కలుపుకోండి. ఇదేంటంటే ఈ ఇండిగో పౌడరు మనం పెట్టుకునే కంటే ఒక 15 మినిట్స్ ముందు, 15 నిమిషాలు కానీ, అంటే ఒక్కొక్క ప్యాక్ పైన ఒక్కోలాగా ఉంటుంది. సో అది 15 మినిట్స్ కూడా మనము నానబెట్టుకొని 15 మినిట్స్ తర్వాతకి జుట్టుకు పెట్టుకోవాలి. 15 మినిట్స్ నానిన తర్వాత జుట్టుకు పెట్టుకోవాలి. ఈ కొన్ని అయితే 45 మినిట్స్ నానబెట్టేసి తర్వాత 1 అవర్ తలకు పెట్టుకొని 1 అవర్ తర్వాత వాష్ చేసుకోండి అని చెప్తారు. సో మనం ఇది 15 మినిట్స్ నానుతుంది కాబట్టి తలకు పెట్టుకున్న తర్వాతకి 2 నుంచి 3 గంటలు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోవాలి హెయిర్ని. అండ్ ఇది డైరెక్ట్ సింగిల్గా అంటే అప్లై చేయొద్దు, సో బ్లాక్ అవ్వదు హెయిర్. ఆల్రెడీ మనం హెన్నా పెట్టుకొని తలకి హెన్నా ఉంటేనే ఆల్రెడీ హెన్నా పెట్టుకున్న హెయిర్కి మాత్రమే, అంటే హెన్నా నేను ఇప్పుడు హెన్నా నిన్న పెట్టుకొని ఈరోజు ఇది ఇలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. హెన్నా లేకుండా అయితే బ్లాక్ అవ్వదు. సో హెన్నా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. లేదు అంటే హెన్నాని 2 కప్స్, ఇది 1 కప్, అలా 1:2 రేషియో తీసుకొని కూడా మనము డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. 1:2 రేషియో ఎలా చేయాలి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు నేనైతే అన్నీ ట్రై చేశాను, బట్ నాకు ఇదే బెస్ట్ రిజల్ట్ అనిపించింది. ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. 15 మినిట్స్ తర్వాత తలకు పెట్టుకొని తర్వాత 2 అవర్స్ ఉన్న తర్వాత వాష్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఈ పైన లేయర్ అంతా బ్లాక్ కలర్లో వచ్చింది, ఇలా కలుపుతుంటే మనకు గ్రీన్ కనిపిస్తుంది. అప్పుడు 15 మినిట్స్ తర్వాత మనము తలకి అప్లై చేసుకోవాలి. మీకు చూస్తే కనిపిస్తుంది నా హెయిర్ అంతా చూడండి, హెన్నా నిన్న పెట్టుకున్నాను నేను, ఇదంతా ఆరెంజ్ ఆర్ రెడ్ అయ్యిందంతా. సో దీనికి మనం ఇప్పుడు ఈ ఇండిగో పౌడర్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 2 అవర్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేస్తాను, చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఎలా పెట్టుకోవాలి అని అంటే హెయిర్కి ఆయిల్ అనేది ఏమి ఉండొద్దు, డ్రైగా ఉండాలి హెయిర్ అంతా. సో అప్పుడు మనము దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలి ఏంటంటే హెన్నాలాగే, నేను హెన్నా ఎలా అప్లై చేయాలో కూడా నేను ఆ వీడియోలో చేశాను. సో ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడకపోతే వెళ్ళి చూడండి హెన్నా ఎలా అప్లై చేయాలి అని. సో ఇప్పుడైతే దీన్ని పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇది అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీ గ్లౌజులు వేసుకోండి, ఎందుకంటే ఇదంతా బ్లాక్ అయిపోతుంది, చేతులకు అంత ఈజీగా పోదు, అందుకని గ్లౌజులు వేసుకొని హెయిర్కి పెట్టుకోండి. చూడండి ఇలా ఆయిల్ పెట్టుకోవడానికి మనం ఇట్లా పాయల్లాగా తీస్తాం కదా, అట్లా పాయల్లాగా తీసేసి ఇదంతా పెట్టుకోవాలి. ఇలా తలకి మొత్తం పెట్టుకున్న తర్వాత 2 గంటలు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత హెయిర్ని వాష్ చేసుకోవాలి షాంపూ పెట్టకుండా. నెక్స్ట్ డే షాంపూ పెట్టి వాష్ చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ నా హెయిర్ అంతా బ్లాక్ అయిపోయింది, టూ కలర్స్ మిక్స్ అయిపోయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.